పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణపై నెల్లూరు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పి స్వామీజీని హైదరాబాద్ కు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ చేయడాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సంఘాలు కానీ ఇటు బీజేపీ నేతలు కానీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి, ఆయన భక్తులు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం నెల్లూరులోనూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే చెప్పండి, ఇవాళ పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద గారిని నగర బహిష్కరణ చేయడం, అవమానకర పాలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. మీరైతే పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి గారిని నగర బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా హేయమైన చర్య. హిందూ సమాజాన్ని అవమానించడం అన్నట్లు అవుతుంది, హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు అవుతుంది. ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, రాముడు దగుల్బాజీ సీతమ్మ లంకలో ఉండి రావణాసురుడితోనే ఉండుంటే బాగుండేది అన్న ఆయన్ని నగర బహిష్కరణ చేశారు. రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుందాం, రాముడి జీవిత విలువలను మనం పాటిద్దాం. రాముడు ఏ విలువల కోసం, ఏ ఆదర్శాల కోసం అయితే నిలబడ్డాడో మనం కూడా, ఈ సమాజం కూడా ఆ విధంగా నిలబడి శాంతి సామరస్యంతో విలువలతో సమాజం ముందుకు నడవాలా, భారతదేశం ముందుకు నడవాలని చెప్పే పరిపూర్ణానంద స్వామి గారిని కూడా నగర బహిష్కరణ. ఇదేమిటి, ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఈ దేశంలో హిందువులు రెండవ తరగతి పౌరులుగా తయారు చేయడం కోసం కొన్ని శక్తులు, కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నారడంలో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. హిందువులకు మనోభావాలు ఉండవా? హిందువులకు దేవుళ్ళు లేరా? హిందువులకు ఆచార వ్యవహారాలు లేరా? హిందువులకు వాక్ స్వాతంత్రం లేదా? వాక్ స్వాతంత్రం పేరుతోటి, వ్యక్తి స్వేచ్ఛ పేరుతోటి ఎవరు ఏమైనా మాట్లాడుతుంటే వాటిని మీరు భరిస్తారా? ఎంత దారుణం, ఎంత దుర్మార్గం! దేశం కోసం పనిచేసే వాళ్ళని నగర బహిష్కరణ చేస్తారా? దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, దేశాన్ని ఏమైనా చేసి నాశనం చేయాలనే వాళ్ళని మాత్రం పూజిస్తూ గౌరవిస్తుంటారా మీరు? మీరు చెప్పండి, అంటే ఈరోజు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద గారిని నగర బహిష్కరణ చేయడం తర్వాత రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ఆందోళన జరుగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మీరైతే ఏం డిమాండ్ చేస్తున్నారు? వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పరిపూర్ణానంద స్వామి గారి మీద ఏదైతే ఆంక్షలు పెట్టారో ఆ ఆంక్షలను తొలగిస్తూ సాదరంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగరానికి పిలవాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఆ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణలో మేమందరం కూడా పాలు పంచుకొని పరిపూర్ణానంద స్వామికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఏదైతే కార్యక్రమాలని స్వామిగారు లేదా హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు పిలిపిస్తున్నాయో ఆ కార్యక్రమాల్లో మేమందరం కూడా పాలు పంచుకుని దాని తీవ్రతర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మెజారిటీ ప్రజలు హిందూ మనోభావాలకి దెబ్బతలకుండా కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారిదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అది మొత్తానికి చూడొచ్చు, ఏదైతే పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారిని ఖచ్చితంగా కూడా నగర బహిష్కరణ తర్వాత సాధారణంగా ఆహ్వానిస్తూ అటు రాష్ట్ర సీఎం కేసీఆర్తో పాటు సైఫరాబాద్ కమిషనర్ కూడా క్షమాపణలు చెప్పిన తర్వాత సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. కెమెరామెన్ జోషితో మురళీకృష్ణ.